తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని ఇలవేలుపైన స్తంభాలపల్లి ఈశ్వరయ్య స్వామి తిరునాల నిర్వహణపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరునాలలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆయన సూచించారు. ప్రతి డిపో నుంచి రెండు బస్సులను ప్రత్యేకంగా నడపాలని, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని పగడ్బందీ ఏర్పాట్లను చేయాలని ఆయన ఆలయ నిర్వాహకులను ఆదేశించారు. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని ఇలవేలుపైన స్తంభాలపల్లి ఈశ్వరయ్య స్వామి తిరునాల నిర్వహణపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరునాలలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆయన సూచించారు. ప్రతి డిపో నుంచి రెండు బస్సులను ప్రత్యేకంగా నడపాలని, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని పగడ్బందీ ఏర్పాట్లను చేయాలని ఆయన ఆలయ నిర్వాహకులను ఆదేశించారు. పూర్వ వైభవానికి తీసుకొచ్చింది ఈనాటి ఈ యొక్క వ్యవస్థ అని చెప్పి అందరు ప్రజలందరూ బయటకు వెళ్ళాలని చెప్పిన వాళ్ళుగా, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళుగా మనల్ని మంచిగా ఆలోచన చేసి చెప్పే అవకాశం ఉంటుందని, అందరూ ఆ విధంగా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంలో కోరుతా ఉన్నాను. అట్లాగే ఈ ఎండవతో మాట్లాడారు ఈ 30 గదుల యొక్క చోటు ఈ దీన్ని పూర్తి చేస్తే ఎట్లయినా సరే రేపు సాయంత్రం, రేపు తప్పితే మళ్ళీ సాయంత్రానికి మీరు దీన్ని టెంటేటివ్ ఎస్టిమేట్ తీసుకోండి. మేము కూడా మాట్లాడతాం. వీలైతే 18వ తారీఖు సోమవారం రోజు, 18వ తారీఖు రోజు ఈ యొక్క భవనానికి శంకుస్థాపన కూడా చేయాలి. అది భక్తుల యొక్క భాగస్వామ్యం ఉంటుంది. అవసరమైతే దేవస్థానం ఎండమెంట్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యం కూడా కనుక్కుంటాం. కాబట్టి మీరు మొత్తం మీద ఇది ఉండాలి. దీని మీద మనం పూర్తి స్థాయిలో ఆ రోజు ఈ భవనాలను శంకుస్థాపన కూడా చేయాలి. దానికి కూడా ప్లాన్ చేసుకొని శంకుస్థాపన మళ్ళీ టైం జరుపుకుంటారు. దానికి మాట్లాడి మీరు పూర్తిగా దీంతో మీ అధికారులతో మాట్లాడి ఆ ప్లాను ఎస్టిమేటు అన్నీ కూడా సమితి ఒక దీన్ని ఎవరో భక్తులు ముందుకు వచ్చి వస్తూ ఉంటారు. మనం మొదలుపెట్టే వస్తూ ఉంటారు. ఒక్కొక్క ఏడవ వస్తారు.